నమస్కారం సార్. నమస్తే. సార్, అమరావతిలో చూసుకుంటే డే బై డే ఏమైనా తగ్గుతుంది అనుకుంటే రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు, ఇంకా మరింత ఉధృతం చేస్తామంటున్నారు. కానీ ఇటు వైసీపీ పార్టీ వాళ్ళని చూసుకుంటే, సీఎం గారిని చూసుకుంటే అసలు ఆయన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎంతవరకు వెళ్తుందంటారు ఈ ఇష్యూని? అదే మనం చూసాం నిన్న, అసలుకి వాళ్ళు ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు, ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఆయన కారు మీద కూడా దాడి చేయటం అనేది జరిగింది. అంటే మేబీ అది వాళ్ళ ఇంటెన్షనల్గా చేయకపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళ గన్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొద్దిగా వీళ్ళని అలౌ చేయకపోవటం, దగ్గరకు మాట్లాడనీయకపోవటం రైతులని, సో ఈ కారణం చేత వాళ్ళు కొంత ఇరిటేట్ అయినారు. ఇరిటేట్ అయ్యి దాడి చేయటం అనేది జరిగింది. కారు అద్దాలు పగలగొట్టారు, రాళ్ళు అవి విసిరారు. అంతే తప్పితే ఇట్లా మొత్తం ఏదో దాని మీద పడి గుద్ది చేసి అట్లా ఏం చేయలేదు. అంటే రైతులే చేస్తున్నారా లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి మరి చేయిస్తున్నారంటారా? అదే ఇప్పుడు ఇదంతా రాజకీయం అయిపోయిందమ్మా. ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు ఒక రాజకీయ హాట్ ప్రోడక్ట్గా మారిపోయింది, ఇటు వైసీపీకి అటు చంద్రబాబు నాయుడికి. అయితే ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే, మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ వీళ్ళిద్దరికీ ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రధాన సమస్య. ఎందుకంటే పబ్లిక్ని గాలికి వదిలేసినారు. ఇప్పుడు దాదాపు 29 గ్రామాల ప్రజలు, దాదాపు 25,000 మంది రైతులు రోజు గత 20 రోజుల నుంచి డే నైట్ వాళ్ళు అక్కడ హంగర్ స్ట్రైక్లో కూర్చోవటం, వాళ్ళు ధర్నాలు చేయటం, ప్రాసెస్ చేయటం, అయితే ఇవి రాను ఏమవుతుందంటే కొద్దిగా వాళ్ళకి మద్దతు కూడా కూడగడతా ఉన్నారు, కొద్దిగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఈ మధ్య మనం చూసాం, మనం వాళ్ళు భారీ ఎత్తున ర్యాలీ చేశారు, తో 1,000,000 మంది ర్యాలీలో కూడా పార్టిసిపేటం చేయడం అనేది జరిగింది. అంటే మనం ఇక్కడ చూడవలసిన అంశం ఏంటంటే, అసలు రాజధాని నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ది క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఇస్ క్యాపిటల్ షిఫ్టింగ్. క్యాపిటల్ ఎందుకు షిఫ్ట్ చేసినారు? ఎందుకు చేయాల్సి వస్తుంది? 3 క్యాపిటల్ ఎందుకు పెట్టాలి? ఒక ఏమంటారు, ఒక ఇంటలెక్చువల్ డిబేట్ అంటూ ఏది ప్రభుత్వం కండక్ట్ చేసుంటే కనుక పబ్లిక్లో ఈ అవుట్ క్రై వచ్చిండేది కాదు. ఇప్పుడు సేమ్ థింగ్ మనకి సెంటర్లో ఏదైతే క్యాబ్ బిల్లు సడన్గా పెట్టేసరికి ఏ అవకాశం లేకుండా, అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా టక్మని పెట్టేసరికి ప్రజలలో భయాందోళనలు పుట్టుకొచ్చినాయి. అరే ఏదో అయిపోతుంది, మమ్మల్ని ఏమో చేసేస్తారు, పంపించేస్తారు ఈ దేశం నుంచి అనేది. అటువంటిది సేమ్ ఇప్పుడు అమరావతిలో కూడా జరుగుతుంది. అంటే సడన్గా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకునేసరికి అమరావతి 3 క్యాపిటల్ పెడతాం మేము అనేది, సో అదొక పెద్ద డ్రాబ్యాక్గా మారింది. పబ్లిక్లో ఒక సార్ట్ ఆఫ్ ఫియర్, అది మమ్మల్ని గాలికి వదిలేస్తారేమో. అమరావతి ఏముంటుంది అంటే ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటాడు. లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే ఎవరు ఉంటారు? లెజిస్లేటివ్ అంటే ఒక అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీకి క్యాపిటల్ అవసరం లేదు, అటు హైకోర్టుకు క్యాపిటల్ అవసరం లేదు. ఇట్ ఈస్ రాంగ్ టు సే దట్ 3 క్యాపిటల్స్, 3 క్యాపిటల్ అని చెప్పటం అనేది ఫూలిష్నెస్. అది కావాలని రాజకీయ దురుద్దేశాలతో అట్లా ప్రచారం చేస్తున్నారో, లేకపోతే తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో తెలియదు కానీ, లేదా వ్యూహాత్మకంగా చేస్తున్నారు ఆ ప్రచారం అనేది ఈ వైసీపీ వాళ్ళు. అది తప్పుడు ప్రచారం. ఎక్కడ కూడా 3 రాజధానులు అనేది ఎక్కడ ఉండదు. దట్ ఈస్ ఎ నాన్సెన్సికల్ థింగ్. రాజధాని మీన్స్ వాట్ డూ మీన్ బై క్యాపిటల్? క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఎక్కడ ఉంటుందో సెక్రటేరియట్ ఎక్కడ ఉంటుందో, సీఎం ఎక్కడ కూర్చుంటాడు? సెక్రటేరియట్లో కూర్చుంటాడా? లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూర్చుంటాడా? లేకపోతే హైకోర్టులో కూర్చుంటాడా? సో అన్ని పవర్ సెంటర్ అనేది ఎక్కడ పవర్ సెంటర్గా ఉంటుందో దాన్ని మనం క్యాపిటల్ అంటాం. కానీ ఇక్కడ ఏమైతుంది, 3 క్యాపిటల్ అన్నారు. 3 క్యాపిటల్ ఎట్లా అవుతుంది అది? సో క్యాపిటల్ ఈజ్ అప్పుడు అమరావతి ఈజ్ నో మోర్ ఏ క్యాపిటల్. అమరావతి ఈజ్ నో మోర్ ఏ క్యాపిటల్. దాని బదులు విశాఖపట్నం ఈజ్ బీన్ మేడ్ క్యాపిటల్. వాళ్ళ లెక్క ప్రకారం విశాఖపట్నం క్యాపిటల్ చేస్తామంటున్నారు. సో అదొక తప్పుడు నిర్ణయం అనేది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే డిసిషన్స్ అనేవి కరెక్టే. ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు 33,000 ఎకరాల్లో 4,000 ఎకరాలు ముందే కొనిపెట్టుకున్నాడు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఇవన్నీ ఉంటే ఆయన మీద ప్రోబ్ చేయండి, కేసులు పెట్టండి, లోపల నూకండి, నో ప్రాబ్లం. బట్ మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి సమన్వయం జరగాలి.
ఇక్కడ సమన్వయం ఎట్లా జరుగుతుంది? మీరు వైజాగ్లో క్యాపిటల్ పెడితే అనంతపూర్ రోడ్కి ఎట్లా వస్తాడు, చిత్తూరు రోడ్ ఎట్లా వస్తాడు, రెండు మూడు రోజులు ప్రయాణం చేసి వాడు రావాలి ఒక చిన్న అర్జీ పెట్టుకోవడానికి కూడా. సో ఇది చాలా దారుణమైనటువంటి అంశం. కానీ నిన్న మొన్న అక్కడ వైజాగ్ నేతలు, వైసీపీ నేతలు మొన్న మాట్లాడటం నేను చూశాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇదంతా మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు, ఇట్లా దూరభారాలు అవుతాయి చిత్తూరు అనంతపూర్ వాళ్ళకు కూడా, ఇది పద్ధతి కాదు అంటే. మరి హైదరాబాద్ మాకు కూడా 1200 కిలోమీటర్ దూరం ఉండింది, మరి అయినా మేము అప్పుడే మన అన్నామా హైదరాబాద్ క్యాపిటల్ పెట్టినప్పుడు. అట్లాగే చెన్నై కూడా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, చెన్నై క్యాపిటల్ ఉన్నప్పుడు కూడా మరి అదే డిస్టెన్స్ వచ్చింది కదా శ్రీకాకుళం వాళ్ళకి, మరి అప్పుడే మన అన్నామా. ఇప్పుడు వైజాగ్లో క్యాపిటల్ పెడితే వీళ్ళకి ఎందుకు నొప్పి, అంటే వైజాగ్ డెవలప్మెంట్ కాకూడదా అనేది వీళ్ళ వాదనగా ఉంది నిన్న చూసినాము నేను. అంటే ఇది వాళ్ళకి లోకల్గా వాళ్ళకి లాజికల్గా కరెక్ట్ అనిపిస్తుందేమో, కానీ దట్ ఈస్ రాంగ్ క్యాలిక్యులేషన్. ఎందుకంటే అందరికీ ఈక్వేషన్ కరెక్ట్గా ఉండాలి. అందుకే కదా ఇప్పుడు చెన్నై దూరం అవుతుంది, నీకు హైదరాబాద్ దూరం అవుతుంది అని చెప్పే కదా ఇప్పుడు నువ్వు కొత్త క్యాపిటల్ కట్టుకుంటున్నావు. అది నీకు కాబట్టి అందరికీ అనుకూలంగా కావలసినట్టుకు నువ్వు కట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు కట్టుకున్నది కాదు, మద్రాసుకి నువ్వు కట్టుకోలే. నువ్వు మద్రాసు పోయి క్యాపిటల్ మద్రాసు పోయి అక్కడ ఉన్నావు కాబట్టి అది నీకు మద్రాసు క్యాపిటల్గా పనిచేసింది మొన్నటి వరకు. అట్లాగే నువ్వు హైదరాబాద్ వచ్చి ఉన్నావు, వలస వచ్చి ఉన్నావు కాబట్టి హైదరాబాద్ క్యాపిటల్కి వచ్చింది. అంతే తప్పితే యు హవ్ నాట్ ఓన్డ్ ఇట్ ఆర్ యు హవ్ నాట్ బిల్ట్ ఇట్. లేదా మద్రాసు నువ్వు బిల్డ్ చేయలేదు, లేదు హైదరాబాద్ని నువ్వు బిల్డ్ చేయలేదు. ఇప్పుడు బిల్డ్ చేయాలి చేసేది ఏంటి, మీరు మీ ఓన్ క్యాపిటల్ కట్టుకుంటున్నారు. ఫస్ట్ అది ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకోండి. మా దగ్గర ఉండాలంటే మా దగ్గర ఉండాలని పోటీ పడితే మళ్ళీ మీకు ఇంకో క్యాపిటల్ చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుందేమో రేపు. ఏటు క్యాపిటల్ లేకుండా యాజ్ ఆఫ్ నౌ టుడే ఉన్నారు. సో ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది వేరే ప్రాంత ప్రజలని. ఇప్పుడు ఒక ప్రాంతం దృష్టితో నువ్వు ఆలోచిస్తే ఎట్లా, జస్ట్ బికాస్ యూ రిప్రజెంట్ వైజాగ్. సో వైజాగ్ నాయకులు ఆ విధంగా మాట్లాడుతున్నారు. సో ఇది తప్పు. అంటే రాజకీయ దురుద్దేశాలతో, రాజకీయం మోటివ్స్తో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే క్రమంలో చేసేటటువంటి ఆరోపణలు తప్పితే ఇది లాజికల్ కంక్లూషన్స్కి చేయడానికి కుదరదు. ఎందుకంటే నువ్వు అందరికి బ్యాలెన్సింగ్ చేయాలి. ఇప్పుడు అమరావతి ఈజ్ ఎ సెంట్రల్ ప్లేస్, సరే, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాపెండ్, ఇది హెవ్ డిసైడెడ్, వన్ ఎర్లియర్ గవర్నమెంట్ హెస్ డిసైడెడ్. బెటర్ దాన్ని డెవలప్ చేసి దాన్ని ఏం చేయాలో చెప్పండి. దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, లేకపోతే మీరు అన్నట్టుగా వైజాగ్ని దాన్ని ఏమంటారు లెజిస్లేటివ్ క్యాపిటల్ చేసుకోండి. ఎవరు ఆపినారు వైజాగ్ ఎప్పుడో పోయి మీరు వన్స్ ఇన్ ఇయర్ ఆర్ టూ మీరు కండక్ట్ చేస్తారు అసెంబ్లీ సెషన్స్. ఆ టైం మట్టుకే కదా అందరు అక్కడికి వచ్చేది, ప్రజలేం రారు కదా అసెంబ్లీకి. సో వాళ్ళకి అవసరమే లేదు రావడానికి కూడా. కాబట్టి వైజాగ్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ చేసుకుంటే వాట్ ఈజ్ రాంగ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈజ్ ద ప్రైమరీ థింగ్. దాన్ని అంటారు రాజధాని అంటే, అమరావతిని రాజధాని అంటారు. కానీ రేపు హైకోర్టు కర్నూలులో పెట్టినంత మాత్రాన కర్నూలు క్యాపిటల్ అయిపోదు, లేకపోతే లెజిస్లేషన్ క్యాపిటల్ రేపు అమరావతిలో పెట్టినంత మాత్రం అమరావతి క్యాపిటల్ అయిపోదు. ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ సెక్రటేరియట్ ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుందో, అదే మీకు క్యాపిటల్ అని అనబడుతుంది. ఇప్పుడు ఎక్కడైనా చూసుకోండి, లక్నోలో మీకు హైకోర్టు, అలహాబాద్లో ఉండదు ఉత్తరప్రదేశ్కి, గుజరాత్కి అహ్మదాబాద్లో ఉంది. సో మీకు గాంధీనగర్లో సెక్రటేరియట్ ఉంటుంది. సో దేన్ని అంటాం మనం, అహ్మదాబాద్ క్యాపిటల్ అంటామా? కాదు కదా, గాంధీనగరే కదా ప్రధానంగా. సో ఈ రకంగా మనం చూడవలసిన అవసరం ఉంటుంది. పెట్టుకోవచ్చు 30 పెట్టుకోండి, నష్టం లేదు. డీసెంట్రలైజేషన్ ఈజ్ వెరీ గుడ్ ఐడియా, బట్ లాజికల్లీ స్పీకింగ్ మనకి సెక్రటేరియట్ అనేది పబ్లిక్ కన్జంప్షన్కి అవసరమైనది. పబ్లిక్ ఇంట్రాక్షన్ ఉంటుంది, ప్రభుత్వానికి పబ్లిక్కి మధ్యలో ఒక కన్ఫ్లుయెన్సింగ్ పాయింట్ ఈస్ ఏమంటారు సెక్రటేరియట్. కాబట్టి అది ఎక్కడ ఉంటే అదే క్యాపిటల్ అవుతుంది. మొత్తం రాజకీయం చేసి దీన్ని ఇద్దరు కూడా బాగా ఆడుకుంటా ఉన్నారు. కానీ ఇది ఓపికలు నశించి రాను రాను మెల్లిగా పబ్లిక్ కొద్దిగా
అటు వైలెన్స్ వైపుకు టర్న్ అవుతే రేపు ఏం చేస్తారు? కేసులు పెట్టి వీళ్ళని రైతులను లోపలికి బొక్కలు నూపుతారా? అంతకంటే ఏం చేస్తారు ప్రభుత్వం ఫైనల్గా? ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏముందంటే వైసీపీ వాళ్ళకి, ఎగ్జాక్ట్లీ వైసీపీ వాళ్ళ ఆలోచన ఏముంది అంటే ఇదంతా టీడీపీ చేయిస్తుంది ఈ ధర్నాలు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ డిసిషన్లో ఉన్నారు వాళ్ళు. సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ షుడ్ బి అబ్జర్వ్డ్. అంటే ఒక పబ్లిక్ ఒపీనియన్ని మీరు గ్యాదర్ చేసి వాళ్ళకి ఏం కావాలి, అసలు ప్రజలకి ఏం కావాలి, వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఎందుకంటే అందరు భాగస్వామ్యం, ఇది పొలిటికల్ పార్టీస్ యొక్క దారుణం ఇదే. వీళ్ళు ఏమైపోయినారంటే పబ్లిక్తో సంబంధాలు లేకుండా, ప్రజా అభిప్రాయాలతో సంబంధం లేకుండా వీళ్ళు పాలనాపరమైనటువంటి నిర్ణయాలు, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన ఇది వ్యూహాత్మక చారిత్రక తప్పిదం అవుతుంది రేపు. ఈ ఒకవేళ వైజాగే కనుక కంటిన్యూ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హిస్టారికల్ బ్లండర్ అవుతుంది. సో ఇది వీళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. ఇది బ్రాడ్ మైండెడ్తో చూసుకొని, అందుకే అండి మనకు రాజకీయంలో ఎప్పుడు కూడా విజనరీ నాయకత్వం ఈజ్ రిక్వైర్డ్. ఒక విజన్ ఉన్న లీడర్షిప్ కావాలి. కానీ ఇట్లా ఒకరి మీద ఒకరు రాజకీయం చేసుకోవడానికి మనం నాయకులు అవసరం లేదు. ఎవరైనా రాజకీయం చేయొచ్చు. ఏ ఎల్లయ్య మల్లయ్య కెన్ ఆల్సో ప్లే పాలిటిక్స్. బట్ థింగ్ ఈజ్ నాట్ దట్. వాట్ ఫర్ పాలిటిక్స్ ఈజ్ అబౌట్ ఒక విజనరీ లీడర్షిప్ ఈజ్ రిక్వైర్డ్. దట్ ఈస్ వాట్ ల్యాకింగ్ ఏపీ అనేది నేను కూడా ఫీల్ అవుతా ఉన్నా. అంటే మొదట్లో కొంత చాలా వరకు హోప్ ఉండింది ఈయన మీద, జగన్ మీద, ఏదో ఈ కెన్ డూ వండర్స్ అని అనుకున్నాం. కానీ ఆ అమరావతిని షిఫ్ట్ చేస్తాడనే క్యాపిటల్ మట్టుకు ఇది చేయలేదు. మరి శివరామకృష్ణ కమిటీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక చిన్న లాజికల్ పాయింట్ అండి, శివరామకృష్ణ కమిటీ ఆల్రెడీ దోనకొండలో పెట్టమని చెప్పి రికమెండ్ చేసింది. కానీ ఈయన పెట్టకుండా తీసుకొచ్చి అమరావతిని డిసైడ్ చేశాడు. ఎందుకు అంటే ఇక్కడ ల్యాండ్స్ని ప్రొక్యూర్ చేయడానికి ఎంత చేశాడు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పుడు నువ్వు చేసేదేంటి? ఏ కమిటీ చెప్పింది నీకు వైజాగ్లో పెట్టమని? శివరామకృష్ణ కమిటీ వైజాగ్లో పెట్టమని చెప్పిందా? చెప్పలేదుగా. మరి నువ్వు ఇప్పుడు ఎందుకు వైజాగ్లో పెడుతున్నావు? అది వాళ్ళు అన్నదేంది, డీసెంట్రలైజ్ చేయండి, ఏది ఎక్కడ పెట్టుకోవాలనేది వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఎక్కడ ఏది ఉండాలనేది రాజకీయ నిర్ణయం, నాయకత్వం డిసైడ్ చేయాలి, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. కమిటీ ఏం చెప్తుంది? జనరిక్గా చెప్తుంది, మీరు డీసెంట్రలైజ్ చేయండి, దేని దానికి పవర్ సెంటర్స్గా ఒకటే జగలో పెట్టకుండా అక్కడక్కడ పెట్టండి. ఇప్పుడు ఇంకొక ఆరోపణ కూడా ఉంది, ఏంది అది, నది ఒడ్డుకుంది, నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది, దాంట్లో అండర్ గ్రౌండ్ టేబుల్, వాటర్ టేబుల్ హైలో ఉంది మీకు, కాబట్టి ముని ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా అనేక క్యాపిటల్స్ ఈరోజు మీకు నది ఒడ్డుకే ఉన్నాయి చాలామంది. ఇప్పుడు మీరు నది వదిలేసి సముద్రం ఒడ్డుకు వెళ్తున్నారు కదా, మరి అక్కడ కూడా ప్రమాదం ఉంటుంది కదా. ఇప్పుడు తుఫాను వస్తే విజాక్ ఈజ్ ఆల్సో నో ఎక్సెప్షన్, అది కూడా దెబ్బతింటుంది కదా, అనేకసార్లు దెబ్బతిన్నది. మరి రేపు దెబ్బతిన్నదా? సముద్రం మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదా. కృష్ణా రివర్ పక్కన ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నారు, మరి రేపు నువ్వు సముద్రం పక్కన వెళ్తున్నావు కదా, మొత్తానికి ప్రమాదం వస్తే అప్పుడేం చేస్తావు? ఎవరు చెప్పాలి దీనికి జవాబులు? సో అది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. చూద్దాం సార్, ఏదైనప్పటికీ కూడా అంతిమ నిర్ణయం ప్రజలది అవుతుందో లేకపోతే రాజకీయ నాయకులది అవుతుందో వేచి చూద్దాం మనం కూడా. ఎందుకంటే పాపం ఇన్ని రోజులుగా మన లైఫ్లో ఒక డే వేరే పనికి కేటాయించాలంటే మనకు అవ్వదు. అలాంటిది వాళ్ళకి తిండి తిప్పలు మానేసి ఆడవాళ్ళు సైతం రోడ్లు ఎక్కి ఏడ్చి 20 రోజుల నుంచి ఎంత ఏడుస్తున్నారో వాళ్ళ బాధలు చూసైనా సరే కనీసం రాజకీయ నాయకులు కరుగుతారేమో మనం కూడా వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.